करीमनगर జిల్లాలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన సమీక్షకు మేయర్ సునీల్ రావు, కలెక్టర్ ఆర్వి కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ హాజరయ్యారు. జిల్లాలోని మానకొండూరు చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాలకు ఏర్పాటు చేస్తున్నామన్నారు గంగుల. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి గణేష్ నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు మంత్రి గంగుల కమలాకర్. ప్రతి సంవత్సరం లాగానే ఒక పీస్ కమిటీ పెట్టుకోవాలి. అందర్ని ప్రభుత్వ పక్షాన రిక్వెస్ట్ చేసుకోవాలి. సజావుగా సాగే విధంగా ఇగోలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సమావేశం ఏర్పాటు చేస్తాం మనం. అల్టిమేట్గా అందరం కలిసి ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అద్భుతంగా అట్టహాసంగా చేయాలని, వితౌట్ ఎనీ ఇరిటేషన్, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది ప్రకారం కూడా ఇక్కడ కూడా క్లోరినేషన్ కానీ లేకుంటే బ్లీచింగ్ పౌడర్ కానీ అన్నీ ఏర్పాటు చేసుకోండి. మీరు కూడా ఎక్కడైనా ఫస్ట్ ఎయిడ్ కానీ ఏమైనా మెడికల్ టీంని దగ్గర పెట్టుకోండి. మీరు అంటూ రోగాలు రాకుండా ప్రికాషన్ తీసుకోండి. 9వ తారీఖు నాడు శుక్రవారం నాడు మార్నింగ్ నుంచి ఎక్సైజ్ షాపులు వైన్ షాప్ బంద్ చేయించండి. సజావుగా ఎల్లుండి జరగబోయే 9వ తారీఖు జరగబోయే నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా అద్భుతంగా సాంప్రదాయబద్ధంగా అద్భుతంగా జరుపుకోవాలని చెప్పి అందుకు అధికారులు, ప్రజా సంఘాలు, కుల పెద్దలు, మత పెద్దలు అందరూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా